మా నాన్నను కావాలని ఓడించారు ఎమోషనల్ అయిన జగన్ కూతుర్లు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి 160కి పైగా స్థానాల్లో గెలవడం జరిగింది. ఈ బాధను తట్టుకోలేక జగన్ ఇంట్లోనే ఉండి బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ జగన్ ఓటమి కూతుర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది. జగన్ కూతుర్లు సైతం జగన్ని చూసి చాలా బాధపడుతున్నట్టు సమాచారం. మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా చేశారు, అయినా కూడా ఓట్లన్నీ ఏమయ్యాయో అర్థం కావడం లేదు. కావాలని మా నాన్నను ఓడించడం జరిగింది అంటూ వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు తాజాగా అందుతున్న సమాచారం. అయితే జగన్ కూతుర్లు ఎప్పుడూ కూడా రాజకీయాలకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వాళ్ళు అబ్రాడ్లో చదువుతున్న సంగతి కూడా తెలిసిందే, ఎప్పుడూ కూడా బయటకు రాలేదు. అయితే నాన్న ఓటమి కారణంగా వాళ్ళు ఆ విధంగా కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే సీఎం జగన్ తన పదవికి రాజీనామా కూడా చేశారు. విజయవాడ రాజ్భవన్లోని గవర్నర్ నజీర్కు రాజీనామా లేఖను పంపారు. ఇదిలా ఉంటే కూటమి గెలవడంతో జూన్9 చంద్రబాబు అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించబోతున్నట్టు సమాచారం. జరిగిన ఎలక్షన్లో ఊహించని విధంగా కూటమి 160కి పైగా స్థానాల్లో విజయం సాధించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతేకాదు 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు సృష్టించబోతున్నారు. రాయలసీమలో ఎప్పుడూ గెలవని నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచింది. దాదాపు 8 జిల్లాల్లో వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. వైసీపీ నాయకులు మరియు కేడర్ సైతం ప్రజలు ఇచ్చిన తీర్పుకు షాక్కి గురి కావడం జరిగింది. ఓడిపోయిన అనంతరం వైఎస్ జగన్ సైతం చాలా భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకు ఎన్నో మెయిల్లు చేసిన ఈ రకమైన తీర్పు రావడం అర్థం కావడం లేదు అన్నట్లు మీడియా సముఖంగా మాట్లాడారు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.